మూవీ నటుల్లో జూనియర్లు సీనియర్లు అంటూ ఎవరు ఉండరని అందరూ ఒకటే కేటగిరీలోకి వస్తారన్నారు పోసాని కృష్ణమురళి. రాబోయే రోజుల్లో ఆర్టిస్టులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఈ నటులు ఈ నటుల్లో మేము ఇందులో పెట్టాం. ఇందులో హీరో ఇందులో హీరోయిన్ ఇదా జూనియర్ ఆర్టిస్ట్ ఏ లేదు మొత్తం నటులే ఆ నటుల కింద వేస్తాం. టెక్నీషియన్ టెక్నీషియన్లే పెడతాం. వాళ్ళకి ఏమేమి అడ్వాంటేజ్ కావాలో అవి కూడా వాళ్ళు అడిగి అలాగే వెబ్సైట్లో మళ్ళీ కొన్ని బెటర్మెంట్ చేయటం జరుగుతుంది. ఈ ఇది మేము ఇప్పుడు వరకు చేయటం జరిగింది. అక్టోబర్ 15 నుంచి వాళ్ళు మాకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఆన్లైన్గా ఆన్లైన్లో పెట్టొచ్చన్నా. పెట్టిన తర్వాత చాలా తక్కువ టైంలోనే వాళ్ళకి ఐడి కార్డులు పర్ఫెక్ట్గా మళ్ళీ మీ ముందే వాళ్ళకి పెట్టి చేయటం జరుగుతుంది. సీఎం గారు ఆర్టిస్టులు పిలిపించారు. అందులో నేనున్నాను, నాడమూర్తి గారు ఉన్నారు, ఆలీ ఉన్నాడు, రాజమౌళి, ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చారు. ఇంపార్టెంట్లో సీఎం గారు కూర్చొని అనా అంతకుముందు మద్రాసులో చేసున్నారు, తర్వాత ఇక్కడ వచ్చున్నారు, సంతోషం, అక్కడెక్కడ పద్దాక మేము అట్టి రమ్మని మేము చెప్పం. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి, ఆంధ్ర అయింది, తెలంగాణ అయింది కాబట్టి ఇక్కడ కూడా సినిమా రంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చి కూడా పర్మనెంట్గా మిమ్మల్ని అందరూ తీసుకొచ్చేసి అక్కడ మానేసేసి రమ్మని కాదు, ఇక్కడ కూడా మీరు చేస్తే, కృషి చేస్తే ఇక్కడ కూడా సినిమా రంగం బాగుంటుంది, ఇక్కడున్న పీపుల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను. అందరి ముందు చెప్పింది, నేనే సాక్షిని, మళ్ళీ మీరు ఎంక్వైరీ చేసుకోండి చెప్తారు అన్నాడు. మీరు ఎవరన్నా స్టూడియోలు పెట్టదలుచుకుంటే మీకు ఎక్కడ కావాలో చెప్పండి, నేను స్థలాలు ఇస్తాను. వైజాగ్ పెట్టుకుందాం అనుకున్నాం, ఎగ్జాంపుల్, వైజాగ్లో మీకు ఎన్ని ఎకరాలు కావాలి? 5, 10, 20, 30, 50 ఎకరాలైనా మీరు స్టూడియో కట్టుకుంటారా? ఇది ఈ ఐడి ఈ